గోవాలో యాభై ఐదవ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రారంభమవుతుంది నవంబర్ ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈ చిత్రోత్సవం జరగనుంది ఈ చలన చిత్రోత్సవాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మరో మంత్రి ఎల్ మురుగన్ ప్రారంభించనున్నారు ఈ చిత్రోత్సవాల్లో రెండు వందల డెబ్బై చిత్రాలు ప్రదర్శించబడతాయి ఎనభై ఒక్క దేశాల నుండి నూట అంతర్జాతీయ చిత్రాలు ఈ ఫిల్మ్ లో ప్రదర్శించనున్నారు పదిహేను వరల్డ్ ప్రీమియర్లు నలభై ఆసియా ప్రీమియర్లతో పాటు ఇండియా నుంచి నూట ఆరు చిత్రాలు ప్రీమియర్స్ గా ప్రదర్శించనున్నారు ఈ ఉత్సవంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏర్ రహమాన్ పద్మ విభూషణ్ లతా మంగేష్కర్ కు లతా మంగేష్కర్ స్మారక ప్రసంగం పేరుతో నివాళి అర్పించనున్నారు ఈ చిత్రోత్సవాల్లో తెలుగు సినిమాల విషయానికి వస్తే అలనాటి క్లాసిక్ దేవదాస్ ను నవంబర్ ఇరవై ఒకటిన ప్రదర్శించనున్నారు నవంబర్ ఇరవై రెండున ఆల్ టైమ్ హిట్ త్రిపుల్ ఆర్ ను ఇక నవంబర్ ఇరవై మూడున రెబల్ స్టార్ ప్రభాస్ సూపర్ హిట్ మూవీ కల్కి తేజ సజ్జా హనుమాన్ చిత్రాలు ప్రదర్శించబోతున్నారు నవంబర్ ఇరవై ఆరున థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు నవంబర్ ఇరవై ఏడున రజికార్ సినిమాలు ఈ వేడుకలో ప్రదర్శించబోతున్నారు ఇదే చిత్రోత్సవాల్లో నవంబర్ ఇరవై ఒకటిన రానా దగ్గుపాటి షోని స్పెషల్ స్క్రీనింగ్ చేయబోతున్నారు రామ్ తాళ్ళూరి నిర్మించిన వికెటవి సిరీస్ ను ప్రదర్శించనున్నారు నరేష్ అగస్త్య మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో రూపొందిన వికటకవి సిరీస్ ను నవంబర్ ఇరవై మూడున ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శిస్తారు